జూన్ 24. బలమైన మనస్సాక్షి. ఒకవేళ మనం మంచి మనస్సాక్షి కలిగి ఉండడం కొనసాగాలంటే మనం మన జీవితాల్లోని పాపాన్ని ఉపేక్షించక దాన్ని వెంటనే ఒప్పుకోవాలి. మనం మన కిటికీని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేగాక మనం దేవుని వాక్య ధ్యానంలో సమయాన్ని గడిపి వెలుతురును లోనికి రానివ్వాలి. ఓ బలమైన మనస్సాక్షి జ్ఞానాధారితమైన విధేయత యొక్క ఫలితమే. ఓ బలమైన మనస్సాక్షి నశించిపోతున్న వారికి ఓ బలమైన క్రైస్తవ సాక్ష్యం అవుతుంది. అది శ్రమ మరియు కష్ట సమయాల్లో మనకు బలాన్నిస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా కీడు చేసినందుకు బాధలు అనుభవించకూడదు, మరియు ఏ క్రైస్తవుడు కూడా మంచి చేసినందుకు బాధలు అనుభవిస్తే ఆశ్చర్యపోకూడదు. సంఘానికి కష్ట సమయాలు వచ్చినప్పుడు మనం క్రైస్తవ ప్రేమను పెంపొందించాలి. ఒకరి సహాయం ప్రోత్సాహం మరొకరికి అప్పుడు మునుపెన్నడూ లేనంతగా అవసరమవుతుంది. మనం తప్పక మంచి మనస్సాక్షి కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మంచి మనస్సాక్షి ఓ సాహసోపేత సాక్ష్యానికి ఓ బలమైన వెన్నెముక అవుతుంది. ఇందుకు రహస్యం యేసుక్రీస్తు మన ప్రభువుగా ఉండడాన్ని అభ్యాసం చేయడం. ఒకవేళ మనం దేవునికి భయపడితే మనుషులకు మనం భయపడనవసరం లేదు. మనుషుల భయం వల్ల సిగ్గు ఉత్పన్నమవుతుంది, దేవుని భయం వల్ల సత్మనస్సాక్షి కలుగుతుంది అంటాడు శామ్యుయెల్ జాన్సన్. బైబిల్ ఇలా చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 9వ వచనం. ఇవి కూడా పరిశీలించండి. హెబ్రీ 9:14, తిమోతికి రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 5వ వచనం మరియు 18:19 వచనాలు. చేయాల్సిన పని, మీ మనస్సాక్షిని పరీక్షించుకుంటూ కొన్ని క్షణాలు గడపండి. దేవుని వద్ద మీ పాపాన్ని ఒప్పుకోవడానికి సమయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.